ఏలా కోపంలో వెంటనే పెళ్లి చేసుకున్నారని అనిపించిందేమో చంపాలి అనేది మాటల వరుస కన్నారో లేకపోతే మనసులోంచి అన్నారో కనీసం అవంతి వాళ్ళ నాన్నగారైనా ఆమెను వారించాల్సిందేమో కదా ఆయన కూడా సుపారీ ఇచ్చేసి ఒక ప్రాణం విలువ 10 లక్షల ఆ చేసే వాళ్ళు కూడా 10 లక్షల కోసం ఇంత దారుణానికి ఒడి కట్టాల్సినంత నీకు ఇక్కడ 10 లక్షలు కాదమ్మా చంపిన వాళ్ళకి ఇచ్చింది 2000 అంట వల్ల మామయ్య లంచం అది 10 లక్షలు తీసుకున్నాడు ఇమిడియట్లీగా పందులు కాసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో చంపించారు 2000 ఇచ్చి 2000 ఎందుకంత మూర్ఖపు జనాలు వాళ్ళైతేనే కసాయితనంగా ఉంటారు అని ఇక్కడ డబ్బు వీళ్ళు కోట్లు ఇస్తారు మధ్యలో వాళ్ళు లక్షలు కోట్లు తీసుకుంటారు చివరికి వాళ్ళ చేతిలోకి పోయేటప్పటికి ఇట్లా 2100 లే అమృత కేసులో కూడా ప్రణయం చంపిన వాళ్ళకి ఇచ్చింది 1400 ఇప్పుడు మా బాబు కేసులో 2000 ఇచ్చారు ఒక్కరికి మందు పోపిచ్చేసి బిర్యానీ పొట్లం తినిపించి 2000 ఇచ్చారు అసలు అవంతి తరపున వాళ్ళు ఎవరు ఈ పెళ్ళిని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి ఎవరు లేరమ్మా రిలేటివ్స్ కానీ ఎవరు లేరు ఫ్రెండ్స్ కాలనీల వాళ్ళు మాత్రం ఏం కాదు ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే అంతా సర్దుకుంటది అలా అన్నారు కానీ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఆ ఉద్దేశం లేదు ఉద్దేశం లేదు కనీసం ఆ చుట్టుపక్కల వాళ్ళైనా మంచి చెప్పు ఉంటే వీళ్ళకి అలాంటి ఆలోచన బీజం పడేది కాదేమో పక్కింట్లో నైబర్స్ తోటి వాళ్ళకి ఇది ఉండదు ఎవరు చెప్తారు వాళ్ళ ప్రౌడ్నెస్ అండి రెడ్డి కమ్యూనిటీ వాళ్ళ నాన్న అందరూ పటేల్ అని పిలుస్తారు వెనక 100 కోట్లు ఆస్తుంది ఏం పని పక్కోళ్ళు అసలు వాళ్ళ కాడికి పోయి నచ్చ చెప్పే సలహా ఇవ్వడానికి ఎవరు పోతారు మనకంటే చిన్నోళ్ళకి సలహా ఇస్తాం వాడికి సలహా ఇవ్వడానికి ఎవరు పోతారు ఒక మనిషి గురించి తెలియాలంటే అమ్మ పక్కన వాళ్ళకి ఎదురోళ్ళకి కాదు ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది ఇప్పుడు జెంట్స్ ఆ టైప్ మెంటాలిటీ అయితే లేడీస్ కమ్యూనికేట్ చేస్తారు ఎందుకంటే మన అమ్మాయే కదా జంట బాగుంది కదా ఏమైంది మనమే ఇద్దాం డబ్బులు ఇప్పుడు వాళ్ళ కాడ కోట్లు లేవు మనం కొంచెం హెల్ప్ చేద్దాం మన పిల్లలకి అట్లా చెప్పుకోవచ్చు అట్లా కాకుండా ఈ దగ్గర 80% ఉంటే ఆమె దగ్గర 100% క్రిమినల్గా ఆలోచించినప్పుడు ఇంకా ఆయన ఆయన ఎందుకు వారిస్తాడు ఆలోచన బలం చేకూరింది ఇంకా ఇద్దరికి అదే జరిగింది అమృత ప్రణయ ఘటన చూసుకుంటే కూడా మనం చూడాల్సింది నేర్చుకోవాల్సింది ఈరోజు వాళ్ళ నాన్నకి గినక చంపకూడదు అనే ఆలోచన అంటే చంపాలి అన్న ఆలోచన రాకుండా ఉండి ఉంటే కాలం ఆ గాయాన్ని వాళ్ళ బాధని మాన్పించేదేమో తల్లిదండ్రుల బాధని మాన్పించేదేమో ఈ పాటి కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం ఇప్పుడు చివరికి వాళ్ళకి ఏం మిగిలింది కూతురు భర్తని పోగొట్టుకున్నారు తల్లి భర్తని పోగొట్టుకున్నారు ఆత్మహత్య చేసుకున్నారు ఆయన డబ్బుండి ఒక మనశ్శాంతి అనేది లేకుండా అయిపోయింది అలాంటి ఘటన చూసి కూడా మళ్ళీ అదే ఆలోచనలకి బీజం పడడం అనేది దురదృష్టకరం మీరు పోరాటం చేస్తున్నారు అహంభావం కేవలం అహంభావం దాంతో అది చూడనే ఇలా వాళ్ళ మైండ్ చాలా ఎంత చేస్తారో అనుకోలేదండి మేము కూడా నిన్న కూడా గురువారం రోజు కూడా మేము సాయంత్రం వరకు కూడా కొట్టి ఎక్కడో ఏ రింగ్ రోడ్లోనో ఏ జంక్షన్లోనో వదిలిపెడతారు 4 దెబ్బలు కొట్టి బెదిరించి వదిలిపెడతారు అనుకున్నాం కానీ ఈ పని జరుగుతుంది మేము ఊహించలేదు మరి తీసుకుపోయారు కదా బెదిరించి 4 దెబ్బలు కొట్టి తీసుకుపోయిన తర్వాత మీరు అనుకున్నారు బెదిరించి మా అమ్మాయిని వెనక్కి పంపించండి అలా బెదిరిస్తారు ఎక్కడో చాట వదిలిపెట్టేళ్తారు వాళ్ళు వస్తాడు వస్తాడు అనే ఆలోచించాం కానీ మరుసటి రోజు 5 ఇంటికి స్పాట్ తీసుకుపోయి చూపించారు ఎలా అండి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు మీకు మేము స్టేషన్లోనే ఉన్నామండి రిపోర్ట్ ఇచ్చిన కానీ మరుసటి రోజు మళ్ళీ ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని సాయంత్రం 4 ఇంటికి ఇంటికి చేరాం అంతే 24 అవర్స్ పిఎస్లోనే ఉన్నాం హైదరాబాద్ ముంబై హైవే దగ్గర సంగారెడ్డి దాటిన తర్వాత కిష్టయ్యగూడ అని ఒక పక్కన ఉంటుంది అక్కడ చెట్లలో పడేసేలా నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గైస్ దిస్ ఇస్ వినయ్ కుయ్య హాయ్ నేను మీ సోనాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Please subscribe it. Please subscribe to. Please subscribe to. Like, share, and subscribe to. Top Telugu TV. 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 Top Telugu TV.